సౌత్ స్టేట్స్ అంటే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో 27 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. టాప్ 10 రిచెస్ట్ ఇండియన్ కంట్రీస్లో మన సౌత్ స్టేట్స్ 5 ఉన్నాయి. టాప్ 6 రిచెస్ట్ సిటీస్లో 3 సౌత్ స్టేట్స్ ఉన్నాయి. అండ్ ఇండియన్ జీడిపిలో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేది మన సౌత్ ఇండియన్ స్టేట్సే. ఒక రకంగా చెప్పాలంటే సౌత్ స్టేట్స్ జనరేట్ చేసే రెవెన్యూతోనే ఇండియా నడుస్తుంది. మన సౌత్ ఇండియా వాళ్ళు కట్టిన ట్యాక్స్లతోనే నార్త్ స్టేట్స్ని డెవలప్ చేస్తున్నారు. అయినా కానీ సౌత్ స్టేట్స్ వాళ్ళంటే లోకువ అంటే ఏంటి, ఇప్పుడు మేము నథింగ్ ఫోన్ కొనలేమనా, లేకపోతే ఆ హిందీలో చాలా వీడియోస్ ఉన్నాయిలే వీళ్ళు హిందీలో చూసి తెలుసుకుంటారు అని మీ ఒపీనియనా? ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి హిందీ రాకపోయినా హిందీలో చూసి తెలుసుకుంటారులే అని అనుకునేవాళ్ళు, ఇన్ కేస్ మనకి హిందీ వస్తే అసలు మన భాషని బూడిదలో కలిపేస్తారా లేదా? అసలు నథింగ్ ఫోన్ ఓనర్ కాల్ పై స్వీడన్ వాడు, ఆయనకి మన సౌత్ ఇండియా స్టేట్స్ మీద వివక్ష ఎందుకుంటుంది అని మీరు అడగొచ్చు. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ కి మన ఇండియా అంటే హిందీ మాట్లాడేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అమెరికా వాళ్ళంటే ఇంగ్లీష్ వాళ్ళు అని మనం ఎలా అనుకుంటామో అలాగే సేమ్ ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు ఇండియా అంటే హిందీ మాట్లాడేవాళ్ళు అనే ఒక ఒపీనియన్ లో ఉండిపోయారు అనమాట. అండ్ అంతేకాదు ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అనే విధంగా ప్రొజెక్ట్ చేశారు. ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అని మాత్రమే ప్రొజెక్ట్ చేశారు వాళ్ళు. ఈ మధ్య కాలంలో బాహుబలి, ట్రిపుల్ ఆర్, విక్రమ్, కేజీఎఫ్, పుష్ప ఈ మూవీస్ వల్ల ఇది కొంచెం మారుతుంది అనుకోండి, బట్ స్టిల్ ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అనేలాగా ప్రొజెక్ట్ చేశారు అనమాట. ఇప్పుడు నథింగ్ ఫోన్ అంటే అర్థం ఏంటి తెలుసా? బాక్స్ లో నథింగ్ అని, లిటరల్ గా ఆ బాక్స్ లో ఏముండదు, ఒక ఫోన్ తప్ప. చార్జర్ ఉండదు, ఇయర్ ఫోన్స్ ఉండదు, టెంపర్డ్ గ్లాస్ ఉండదు, బ్యాక్ కవర్ ఉండదు, వాడు తలకాయ ఉండదు, ఏమీ ఉండదు. ఇప్పుడు చార్జర్ కొనాలంటే 1500 తీసేయి, ఇయర్ ఫోన్స్ కొనాలంటే 7000 తీసేయి, టెంపర్డ్ గ్లాస్ కొనాలంటే 1000 రూపాయలు తీసేయి, బ్యాక్ కవర్ కొనాలంటే 1500 తీసేయి. అన్ని తీసేస్తే ఇంకేముంటాయి? అందుకే ఆ ఫోన్ కి నథింగ్ ఫోన్ అనే పేరు పెట్టారు అనమాట. సరే ఈ ఫోన్లు, ఈ టెక్ ఛానల్స్ ఇవన్నీ మన ఛానల్ కి సంబంధం లేని విషయం, బట్ నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే దీంట్లో ఒక సోషల్ కాజ్ ఉంది. ఆ సోషల్ కాజ్ ఏంటంటే హౌ సౌత్ స్టేట్స్ ఆర్ నెగ్లెక్టెడ్. ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేసే ముందు, ఈ రోజుల్లో జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. అందులో మీ రెజ్యూమ్ లో బ్రేక్స్ ఉన్నాయంటే ఇంకా కష్టం. కానీ రెజ్యూమ్ లేకుండా కూడా జాబ్ తెచ్చుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా? కానీ ఇది పాసిబుల్. ఇతని పేరు హర్షిత్ అగర్వాల్, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్. వెంటనే జాబ్ కూడా వచ్చింది. లాక్డౌన్ టైంలో వర్క్ ఫ్రం హోమ్ చేసేవాడు అనమాట. తర్వాత కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల కొంచెం బ్రేక్ ఇచ్చాడు. సో ఇతను గ్యాప్ ఇవ్వడం వల్ల ఏమైందంటే అతనికి నెక్స్ట్ ఇంకో జాబ్ వెతుకోవడం చాలా కష్టమైంది. అప్పుడే అతను రీలెవల్ గురించి విన్నాడు. రీలెవల్ లో బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ తీసుకున్నాడు. బ్లూ స్టాక్స్ అనే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. అది కూడా 273% శాలరీ హైక్. మీరు అనుకున్న జాబ్ తెచ్చుకోవడానికి రీలెవల్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. వీళ్ళు ఆల్రెడీ 60 crore వర్త్ జాబ్స్ ని క్యాండిడేట్ కి డెలివరీ చేశారు. లాస్ట్ మంత్ లో అయితే 300 కి పైగా ఆఫర్స్ ని రిలీజ్ చేశారు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు టెస్ట్ లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి యాపిల్ ఐఫోన్, మ్యాక్బుక్ ఇలాంటి మంచి మంచి గూడీస్ కూడా ఇస్తారనమాట. సో మీ డ్రీమ్ జాబ్ తెచ్చుకోవడానికి రీలెవల్ అనేది మంచి ప్లాట్ఫామ్. రీసెంట్ గా వీళ్ళు కంటెంట్ రైటింగ్ అనే కొత్త కేటగిరీని కూడా యాడ్ చేశారు. సో ఇప్పుడు మీరు 19 కేటగిరీస్ లో జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంది. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఇంకా అసలు ఎట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్ లో దానికి సంబంధించిన లింక్ ఇచ్చాను, వెళ్ళి వెంటనే దాన్ని చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని డివిజన్స్ తీసుకురావడానికో లేకపోతే నార్త్ ఇండియా మీద ద్వేషం పెంచడానికో కాదు, మన సౌత్ ఇండియాకి ఎలాగా అన్యాయం జరుగుతుంది అని మీకు తెలియజెప్పటమే. ఇన్ కేస్ అన్యాయం జరిగినా కూడా మూసుకొని కూర్చోవాలనుకుంటే మీరు బత్తాకాయ రసం పిండుకొని తాగండి, ఆరోగ్యానికి మంచిది. లోక్సభలో 543 సీట్లు ఉన్నాయి. వాటిలో మోస్ట్లీ నార్త్ స్టేట్స్ నుండే ఉంటాయి. హైయెస్ట్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, 80 సీట్లు ఉన్నాయి. అందుకే మన ఇండియాకి 15 మంది ప్రైమ్ మినిస్టర్లు ఉంటే దాంట్లో 9 మంది ఉత్తరప్రదేశ్ వాళ్లే, ఐ మీన్ బార్న్ ఇన్ యూపీ. సౌత్ స్టేట్స్ నుంచి లోక్సభ సీట్స్ తక్కువ. సో ఆబ్వియస్ గా సౌత్ క్యాండిడేట్స్ కి పిఎం అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు సౌత్ స్టేట్స్ నుండి జస్ట్ 2 మాత్రమే ఇండియాకి పిఎం అయ్యారు. ఫస్ట్ వన్ మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు, అండ్ ఆయన ఫుల్ టర్మ్ పిఎం గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కర్ణాటకకి చెందిన హెచ్డి దేవగౌడ గారు. ఈయన జస్ట్ 1 ఇయర్ మాత్రమే పిఎం గా ఉన్నారు. పిఎంస్ ఎక్కువగా నార్త్ వాళ్ళు కాబట్టి ఆబ్వియస్ గా సౌత్ స్టేట్స్ మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయరు.
మన దగ్గర ట్యాక్సులు బాగా తీసుకుంటారు కానీ తిరిగి చాలా తక్కువ ఇస్తారు. జస్ట్ మీకు ఐడియా కోసం కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఏంటంటే మన ఇండియన్ పాపులేషన్ లో సౌత్ ఇండియన్ పాపులేషన్ వచ్చేసరికి 20% ఉంటుంది. అంటే ఇండియాలో 100 మంది ఉంటే సౌత్ స్టేట్స్ వాళ్ళు 20 మంది ఉంటారు అనమాట. కానీ కంట్రీ ట్యాక్స్ రెవెన్యూలో 30% ట్యాక్స్ రెవెన్యూ మన సౌత్ స్టేట్స్ నుండి వస్తుంది. క్లియర్ గా ఎక్కువ ట్యాక్స్ లు సౌత్ స్టేట్స్ కడుతున్నాయి. ఇప్పుడు ట్యాక్స్ రిటర్న్స్ ఎలా వస్తున్నాయో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ట్యాక్స్ కట్టాం అనుకుందాం, మనకి రిటర్న్ లో ఎంత వస్తున్నాయో చెప్తాను చూడండి. ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ 100 రూపాయలు ట్యాక్స్ కడుతుంది అనుకోండి, మనకి రిటర్న్ వచ్చేసరికి 67 రూపాయలు రిటర్న్ ఇస్తున్నారు. ఓకేనా? కర్ణాటక 100 రూపాయలు ఇస్తే రిటర్న్ లో వాళ్ళకి 47 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. తమిళనాడు 100 రూపాయలు ఇస్తే రిటర్న్ లో 40 రూపాయలు ట్యాక్స్ ఇస్తున్నారు. ఇంకా తెలంగాణ అయితే 100 రూపాయలు ఇస్తే 30 రూపాయలు రిటర్న్ ఇస్తున్నారు. అన్నిటికంటే ఘోరం కేరళ. కేరళ వాళ్ళు 100 రూపాయలు ట్యాక్స్ కడితే దాంట్లో జస్ట్ 25 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. బాగుంది. ఇప్పుడు నార్త్ స్టేట్స్ కి ఎలా ఇస్తున్నారో చూద్దాం. ఫస్ట్ ఉత్తరప్రదేశ్ తీసుకుందాం, ఎందుకంటే అక్కడ ఎక్కువ సీట్స్ ఉంటాయి కదా, లోక్సభ సీట్స్. సో ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. ఉత్తరప్రదేశ్ 100 రూపాయలు ట్యాక్స్ కడితే రిటర్న్ లో వాళ్ళకి 180 రూపాయలు ఇస్తున్నారు. నైస్. బీహార్ 100 రూపాయలు ట్యాక్స్ కడితే 96 రూపాయలు. మధ్యప్రదేశ్ 100 రూపాయలు ట్యాక్స్ కడితే 75 రూపాయలు. ఇలా చెప్పుకుంటూ పోతే మీకు కోపం వచ్చింది కాబట్టి ఇక్కడతో ఆపేస్తున్నాను. ఇప్పటి వరకు మీకు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు బాగా అర్థం అవడానికి 100 రూపాయలు తీసుకుని చెప్పాను. ఇప్పుడు ఒరిజినల్ ఫిగర్స్ చూసుకుంటే మన సౌత్ ఇండియన్ స్టేట్స్ 42,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో, అంటే డైరెక్ట్ ట్యాక్స్ రూపంలో సెంటర్ కి కడితే మనకి రిటర్న్ వచ్చింది 22,000 కోట్ల రూపాయలు. ఓకేనా? 42,000 కోట్లు కడితే మనకు వచ్చింది 22,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు నార్త్ ఇండియా వాళ్ళు 15,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ ట్యాక్స్ కడితే వాళ్ళకి రిటర్న్ వచ్చింది 50,000 కోట్ల రూపాయలు. 15 కడితే 50 వచ్చింది. ఓకే, బాగుందా? ఇప్పుడు నేను చెప్పింది 2014 నుంచి 2017 వరకు స్టాట్స్ అనమాట. బ్రో, ఆల్రెడీ సౌత్ ఇండియా డెవలప్డ్ అని నువ్వే చెప్తున్నావు, సో నార్త్ ఇండియాని డెవలప్ చేయడానికి ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు, మొత్తం మన ఇండియానే కదా అని సొల్లు కబుర్లు మాత్రం చెప్పొద్దు, దయచేసి చెప్పొద్దు. ఎందుకంటే మన సౌత్ ఇండియాలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది డెవలప్ అయిందంటే మన సౌత్ స్టేట్స్ ఏమి అమెరికా అయిపోలేదు, ఇంకా దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నార్త్ ఇండియా డెవలప్ కాలేదని పొద్దాకలు ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెడితే ఎవడైనా ఊరుకుంటాడు చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వద్దరే, మా ఇంట్లో నేను మా తమ్ముడు ఉన్నాడు, నేను బాగా ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తున్నాను, మా తమ్ముడు గాలికి తిరుగుతున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాడేం గాలికి తిరగట్లేదు అనుకోండి, మా డాడీ నాకు వచ్చిన జీతంలో మొత్తం నాకు కొంచెం ఇచ్చి మిగతాదంతా వాడు గాలికి తిరుగుతున్నాడు కదా పాపం, వాడికి ఇచ్చేద్దామంటే నేను ఒప్పుకుంటానా? 1-2 సార్లు అయితే ఒప్పుకుంటా. వాడిని ప్రయోజకుడిని చేయాలి, కానీ వాడు గాలి తిరుగుతున్నాడు నన్ను వదిలేసి డబ్బులని తీసుకెళ్లి వాడికి ఇస్తే నేను ఒప్పుకోను కదా. సేమ్ ఎక్కడ కూడా నువ్వు డెవలప్ చేస్తానన్నావు, సరే డెవలప్ చేయి 1-2 సార్లు. ఇంకా పొద్దాకలు తీసుకెళ్లి మొత్తం అటే ఇచ్చేస్తే మనకి సమస్యలు ఉన్నాయి కదా, మనకి చాలా సమస్యలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, 2014 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయినాయి, సపరేట్ స్టేట్స్ గా డివైడ్ అయినాయి. అప్పుడు కాంగ్రెస్ ఏం చెప్పింది, ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాం అని చెప్పింది. అండ్ ఎలక్షన్స్ కి చెప్తారు కదా, ప్రచారానికి వస్తారు కదా, అప్పుడు మోడీ గారు తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా మేము పవర్లోకి రాగానే ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని ఒట్టుగోడి చేసి చెప్పారు. కానీ ఇప్పుడు ఏమైంది, 8 సంవత్సరాలు అయింది, 2014 ఇప్పుడు తీసుకుంటే 8 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాలేదు. కానీ సేమ్ నార్త్ ఇండియాలో కూడా ఇలా చాలా స్టేట్స్ విడిపోయినాయి, ఒక 10 స్టేట్స్ దాకా విడిపోయినాయి. ఆ లిస్ట్ ఇక్కడ చూపిస్తాను చూడండి, దాంట్లో చాలా స్టేట్స్ కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చారు. సో క్లియర్ గా ఇక్కడ పార్షియాలిటీ అనేది చూపించారు. ఇప్పుడు ఎలా ఉందంటే సొమ్మకూడదు సోకూడదు అన్నట్లు మన డబ్బులు తీసుకెళ్లి నార్త్ ఇండియా డెవలప్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు దేశం అంటే అందరినీ సమానంగా చూడాలా లేదా, చూడాలి కదా. ఇప్పుడు నార్త్ ఇండియాకి ఎక్కువ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అని వస్తాయి, మన సౌత్ ఇండియాకి సౌత్ స్టేట్స్ కి చాలా తక్కువ ఇండస్ట్రీస్ వస్తాయి. ట్యాక్స్లు పక్కన పెడితే బడ్జెట్స్ లో చూస్తే ఎప్పుడు సౌత్ స్టేట్స్ ని నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటారు, ప్రియారిటీ మొత్తం నార్త్ ఇండియా స్టేట్స్ కి వస్తాయి. దీని మీద సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఒక వీడియో దొరికింది, రైల్వే బడ్జెట్ గురించి తమిళనాడు ఎంపీ కనిమొళి గారు పార్లమెంట్ లో ఇచ్చిన స్పీచ్ అనమాట. 2022-2023 సెంట్రల్ రైల్వే బడ్జెట్ లో సదరన్ రైల్వేస్ లో కొత్త లైన్స్ కి అలకేట్ చేసిన బడ్జెట్ ఎంతో తెలుసు, 59 కోట్ల రూపాయలు. నార్థర్న్ రైల్వేస్ కి అలకేట్ చేసిన బడ్జెట్ ఎంత తెలుసా, 13,200 కోట్ల రూపాయలు. అంటే 59 కోట్లు ఎక్కడ, 13,200 కోట్ల రూపాయలు ఎక్కడ, ఎంత వివక్ష ఉందో చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గురించి, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, కాబట్టి మనకి ఇష్టమైన క్రికెట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులర్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ పేర్లు చెప్పండి. వివిఎస్ లక్ష్మణ్, మొహమ్మద్ అజారుద్దీన్, ఇంకా అంతో కొంత చూసుకుంటే మన అంబటరాయుడు, అంతే.
వేలలో చెప్పొచ్చు అనమాట. ఇంకా ఈ హనుమ విహారీ గానీ వీళ్ళందరూ ఇంకా అంత లెజెండ్స్ అవ్వాలి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో లెజెండరీ క్రికెట్ ప్లేయర్స్ ఎవరంటే ఓన్లీ వివిఎస్ లక్ష్మణ్, మొహమ్మద్ అజారుద్దీన్. మన అంబటి రాయుడికి మంచి ప్లేయర్ అయ్యే స్టామినా ఉంది, కానీ ఆ తొక్కుడేం తొక్కుడు నాయన, భయంకరంగా దొక్కేశారు. మామూలు తొక్కుడు కాదు, ఇంకా ఫ్రస్ట్రేషన్లు ఏం చేయాలో తెలియక రిటైర్మెంట్ కూడా ఇచ్చేసారు. పాపం ఏం చేస్తారు చెప్పండి ఆ రేంజ్లో దొక్కేస్తే. అంతే మన సౌత్ స్టేట్స్లో కూడా పెద్ద ఎక్కువ ప్లేయర్స్ లేరు. లెజెండరీ ప్లేయర్స్ చూసుకుంటే ఈ అనిల్ కుంబ్లే కానీ, రాహుల్ ద్రావిడ్ కానీ, ఇట్లా చాలా తక్కువ మంది ప్లేయర్సే ఉన్నారు. అదే నార్త్ ఇండియాలో చూసుకుంటే కుప్పల 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 కుప్పలు ఉంటారు. అంటే ఏంటంటే మన సౌత్ ఇండియన్ క్రికెటర్స్ ని ఎక్కువ రానిరు అనమాట. అంటే ప్లేయర్స్ లేరా అంటే లేరని కాదు, మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు, కాకపోతే ఏంటంటే రెండు మూడు మ్యాచ్లు అవకాశం ఇస్తారు, తర్వాత బయట పడేస్తారు అంతే. క్రికెట్ లో అంబట్ రాయుడిని ఎలాగైతే తొక్కేశారో సేమ్ మన ఛానల్ కూడా యూట్యూబ్ అలా తొక్కేయడానికి ప్రయత్నిస్తుంది. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇంకా మీరు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ కాకపోతే, లేకపోతే ఫస్ట్ టైం చూస్తున్నా, సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మనల్ని తొక్కేస్తున్నారు, ఇంకా తొక్కేయడానికి హిందీ భాషని మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, హిందీ ఇంపోజిషన్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇండియాకి ఫ్రీడమ్ రాకముందే 1937 లో స్కూల్స్ లో హిందీని కంపల్సరీ చేయాలి అని చూశారు. తమిళనాడు వాళ్ళు యాంటీ హిందీ ఇంపోజిషన్ ఎడ్యుకేషన్ తెచ్చి ఆపేశారు. 1965 లో కూడా ఓన్లీ హిందీని మాత్రమే అఫీషియల్ లాంగ్వేజ్ గా చేయాలి అని ఉత్తర్వులు జారీ చేస్తే మళ్లీ తమిళనాడు వాళ్లే తిరగబడి పెద్ద పోరాటం చేశారు. దీంతో కేంద్రం దిగొచ్చి హిందీ అండ్ ఇంగ్లీష్ ని అఫీషియల్ లాంగ్వేజ్ గా చేశారు. అప్పుడు తమిళనాడు వాళ్ళు గనక సైలెంట్ గా ఉండుంటే ఇప్పుడు మన పొజిషన్ ఇంకా ఘోరంగా ఉండేది. క్లియర్ గా నార్త్ స్టేట్స్ వాళ్ళు సౌత్ స్టేట్స్ వాళ్ళని సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా చూస్తారు. ఐ మీన్ అందరు కాదు, మోస్ట్ ఆఫ్ ది నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ ని ఒక సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా చూస్తారు అనమాట, జస్ట్ లైక్ రేసిజం లాగా. అన్యాయం జరిగినప్పుడు ఫైట్ చేయడంలో తప్పు లేదు, సౌత్ స్టేట్స్ మీద అయితే చిన్న చూపు కంపల్సరీ ఖచ్చితంగా ఉంది. మనల్ని ఇంకా తొక్కేయడానికి చూస్తున్నారు, మనం వాయిస్ రేస్ చేయకపోతే ఇంకా తొక్కేస్తారు. ఈ నథింగ్ ఫోన్ ఇష్యూ అనేది జస్ట్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. నార్త్ స్టేట్స్ డామినెన్స్ అనేది చాలా పెద్ద ఇష్యూ. సో వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు డియర్ నథింగ్ అని కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బై.